నీట్ యూజీ విధానంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. నీట్ రద్దు సహా పలు డిమాండ్లపై మొత్తం 26 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదే అంశంపై విచారణ జరుపుతున్నారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం. ప్రస్తుతం నీట్ కౌన్సిలింగ్ కూడా వాయిదా పడిన పరిస్థితి. ఇన్ని పిటిషన్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో నీట్ కౌన్సిలింగ్ ని కూడా వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ అంశాలపై సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో పాటుగా మొత్తం 26 డిమాండ్లపై వివిధ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ అన్ని అంశాలపైన చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరుపుతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. వెంకటేష్ చెప్పండి, చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం ఇది మొత్తం, విద్యార్థులంతా కూడా, ఇన్ఫాక్ట్ దేశం అంతా కూడా ఏం జరగబోతోంది అని. ఇవాళ ఏ అంశాలు ప్రధానంగా, ఏ పాయింట్స్ పైన ఈ ధర్మాసనం చర్చిస్తోంది, డీటెయిల్స్ ఏంటి? నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలపై ప్రస్తుతం ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసు విచారణ జరుపుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి చాలా కీలకమైన ప్రశ్నలను ప్రభుత్వానికి సంధించారు. నిజానికి పరీక్ష ప్రశ్న పత్రాన్ని ఎవరు రూపొందించారు, రూపొందించిన తర్వాత దాన్ని ఏ మార్గంలో ప్రింటింగ్ ప్రెస్ పంపించారు, ప్రింటింగ్ అయిన తర్వాత వాటిని ఏ మార్గంలో ఆయా పరీక్షా కేంద్రం తరలించారు, దానికి సంబంధించినటువంటి తేదీలన్నీ కూడా తనకు ఇవ్వాలని కోరారు. సో ఏ తేదీలో ఏ ప్రక్రియ జరిగింది, సో దాన్ని బట్టి ఏ రోజున ఈ పరీక్షా ప్రశ్న పత్రం లీక్ అయిందనేటువంటి విషయాన్ని కనిపెట్టేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మాత్రం ఇది కేవలం ఒకే ఒక పరీక్షా కేంద్రంలో పేపర్ లీక్ అయింది, ఇది దేశమంతా లీక్ కాలేదనేటువంటి విషయాన్ని ఆయన అంగీకరించారు. సో మొత్తానికైతే ఈరోజు సుప్రీంకోర్టు పరీక్షా పత్రం లీక్ అయింది అనేటువంటి విషయాన్ని మాత్రం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ అంగీకరించారు. అయితే దీన్ని పరీక్షా పేపర్ లీక్ అనకుండా మాల్ ప్రాక్టీసెస్ గా ఆయన అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కేవలం ఒకే సెంటర్ లో జరిగింది, దేశవ్యాప్తంగా జరగలేదని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇది ఒకే చోట జరిగిందా లేకుంటే దేశవ్యాప్తంగా జరిగిందన్న అంశాన్ని కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది మొత్తం 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. సో వారందరి భవిష్యత్తు కూడా ఈరోజు ఒక ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. చాలా రోజుల నుంచి వాళ్ళంతా కోచింగ్ తీసుకుని ఉంటారు. సో వారందరి భవిష్యత్తును కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ పరీక్ష సెంటర్ లో దీనికి సంబంధించిన లీక్ జరిగిందనేది గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన అవసరమైతే ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని నియమించి మొత్తం అన్వేషిస్తే ఎలా ఉంటుందనేటువంటి ఒక సూచన కూడా భారత ప్రధాన న్యాయమూర్తి చేశారు. సో ప్రస్తుతానికైతే ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. వెంకటేష్, ధర్మాసనం అడిగిన ఒక ప్రశ్న కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎందుకు లీకేజ్ ఆరోపణలు వచ్చాయి కాబట్టి రీఎగ్జామ్ ఎందుకు నిర్వహించట్లేదు, ఎందుకు నిర్వహించకూడదు అనే ఒక ప్రశ్న కూడా లేవనెత్తినట్టుగా తెలుస్తోంది. అంటే ఈ ఎక్కడ జరిగింది పరీక్ష ప్రశ్న పత్రం లీక్ అనే దాన్ని గుర్తించలేకపోతే అక్రమార్కులకు మిగిలినటువంటి వారికి సరైనటువంటి ఒక తేడా అనేది మనం గుర్తించలేము. అటువంటి సమయం కనుక అటువంటి సందర్భం తలెత్తే మొత్తం రీటెస్ట్ నిర్వహించాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఇదంతా కూడా ప్రస్తుతం వాదోపవాదాల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఇంతవరకు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అన్ని అంశాలను కూడా వాళ్ళు అన్ని యాంగిల్స్ అన్ని కోణాల్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే పిటిషనర్స్ తరపున చాలా మంది స్టూడెంట్స్ పిటిషన్స్ దాఖలు చేశారు. సో స్టూడెంట్స్ తరపునటువంటి న్యాయవాదులు రకరకాల అనుమానాలు ప్రశ్నలన్నింటినీ కూడా ఆ కోర్టు లేవనెత్తుంది. సో వీటన్నిటి విచారణ జరిగేందుకు బహుశా మరి ఒక 2-3 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు అయితే ఒక నిర్ణయం వస్తుందని నేను అనుకోవట్లేదు. వెంకటేష్, అసలు ఈ అన్ని పరిణామాలు, లీకేజ్, ఆ తర్వాత వ్యవహారాలు, ఆ తర్వాత ఈ కౌన్సిలింగ్ వాయిదా పడడం, వీటన్నింటి చూస్తుంటే లిటరల్ గా స్టూడెంట్స్ త్రిశంకు స్వర్గంలో ఉన్న లాంటి పరిస్థితి వాళ్ళది. అటు కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ కానీ కాకుండా వాయిదా పడింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ విచారణ అనేది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ అంటే అదెంత డిలే అవుతుంది అనేది కూడా ఒక ప్రశ్న. ఖచ్చితంగా ఈరోజు విద్యార్థుల భవిష్యత్ అయితే కొంత అగమ్య గోచరంగా తయారైంది. మళ్ళీ రీటెస్ట్ రాయాలా లేకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఫలితాలని కంటిన్యూ చేసి కౌన్సిలింగ్ చేస్తారా అన్న దానిపైన ఎటు పాల్పోయినటువంటి స్థితి. ఇంకోవైపు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పైన సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. సిబిఐ ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. కేవలం బీహార్ లో ఈ పేపర్ లీక్ ను గుర్తించారు. సో మిగిలినటువంటి ఇటు గుజరాత్, మధ్యప్రదేశ్ లో కూడా పేపర్ లీక్ అయిందనేటువంటి వార్తలు వచ్చాయి. సో దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవైపు సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే సుప్రీంకోర్టు
అనేక ప్రశ్నలు లేవనెత్తింది. సో ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం తరఫున సరైనటువంటి సంతృప్తికర సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటన్నింటినీ సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి కీలక ప్రశ్నలు కనుక కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి సమాధానాలు ఇవ్వకుంటే సుప్రీంకోర్టు నేరుగా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపాలు అక్రమాలతో నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి వాటిని పసిగట్టేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థులు అయితే చాలా ఆందోళనగా కనబడుతున్నారు. రైట్ వెంకటేష్, ఒక లాజికల్ కంక్లూజన్ అనేది కూడా అవసరం కదా. మీరు చెప్పిన ఎక్స్పర్ట్ కమిటీతో పాటు దీన్ని సుప్రీం ఎంతవరకు కన్సిడర్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి వాట్ నెక్స్ట్ అనేది తెలియట్లేదు. వాట్ నెక్స్ట్ అనే దానిపైన ఇప్పుడు ఎవరికి అంతుపట్టనటువంటి ప్రశ్న అది. వాట్ నెక్స్ట్ ఏం చేయాలనే దానిపైన ఈరోజు సుప్రీంకోర్టు చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది. 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అని పదే పదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడుతున్నారు. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ఆ విద్యార్థుల్ని కనుక గుర్తించకపోతే ఈ మొత్తం పరీక్ష అంతా కూడా వేస్ట్ అనేటువంటి ధోరణిలో ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి అక్రమార్కులను ఎవరైతే అక్రమ పద్ధతుల్లో పరీక్షా పేపర్ లీక్ చేసుకుని లీక్ ద్వారా పరీక్ష రాశారో వారిని తప్పనిసరిగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేదంటే నిజంగా నిజాయితీతో రాసినటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ టెయింటెడ్ స్టూడెంట్స్ ను గుర్తించాలి. అన్లెస్ ఇట్ విల్ బి ఇట్ ఈస్ గుడ్ టు టేక్ రీటెస్ట్ అనేటువంటి ఒక సెంటెన్స్ అయినా వాడారు. సో ఆ టెయింటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే అక్రమాలకు పాల్పడేటువంటి టెయింటెడ్ స్టూడెంట్స్ ను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ గుర్తించగలిగేటువంటి ఒక సిస్టమ్ కనుక మన దగ్గర లేకపోతే రీటెస్ట్ ను చేయడం మినహా మరో మార్గం లేదేమో అని వ్యాఖ్యానించారు. ఓకే, సో ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు విచారణ ఏం తేలుస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెంకటేష్. నీట్ యూజీ విధానంపై సుప్రీంకోర్టు చేసిన కీలక కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలనే పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజేఐ ధర్మాసనం పరీక్ష మళ్లీ ఎందుకు నిర్వహించకూడదు అని కేంద్రాన్ని ప్రశ్నించింది. పేపర్ లీక్ అయింది అని తేలినప్పుడు రద్దు చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. ప్రస్తుతం ఈ విచారణ అన్ని అంశాలని, నీట్ యూజీ పరీక్ష కేంద్రంగా జరుగుతున్న అన్నింటినీ కూడా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి దేశమంతా కూడా, ఇప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ వేస్తారా లేకపోతే మొత్తం నీట్ ని రద్దు చేస్తారా లేదంటే ప్రక్షాళన చేపడతారా, ఇలాంటి చాలా ప్రశ్నలు ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందున్నాయి. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేది చూడాల్సింది.